సో మళ్ళీ నేను వచ్చేసాను మా అత్తారింటికి. సో లాస్ట్ టైం వీడియోలో అత్త ఏమడిగింది, ఒక బ్యాగ్ అడిగింది. సో నెక్స్ట్ తనకి అమ్మలు కూడా కావాలని చెప్పింది. మా అత్తకి డైమండ్ అంటే చాలా ఇష్టం, మంచిగా సంపాదించి అక్కకు అత్తకు ఒక మంచి డైమండ్ నెక్లెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను అత్త మామని ఎప్పుడు ఇట్లా మంచిగా చూసుకోవాలి. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఈజ్ యువర్ పరిణీతి. ఎలా ఉన్నారు మీరు అందరూ? షోర్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. సో మళ్ళీ నేను వచ్చేసాను మా అత్తారింటికి. సో వచ్చేసాము ఆబ్వియస్లీ, ఇప్పుడు ఫుల్ రచరచ ఇక్కడ ఉంటుంది, అర్షలు చేస్తుంది మా అత్త, అండ్ మురుకులు అండ్ అప్పాలు ఇవన్నీ నాకు చాలా ఇష్టం. సో నేను కూడా ట్రై హెల్పింగ్ హర్, బట్ నాకు అంత మంచి హ్యాండ్ లేదు దాంట్లో. లాస్ట్ వీడియో మీరు అత్తది చూశారు, లాస్ట్ వీడియోలో అత్త ఏమనింది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అందరూ అంటున్నారు కూడా ఒక బ్యాగ్ తీసుకురమ్మని చెప్పు, ఒక కమ్మలు కావాలి, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో ఎస్, ఈరోజు నేను తన కోసం బ్యాగ్ అండ్ కమ్మలు తీసుకొచ్చాను. సో ఆ బ్యాగ్ ఏంటో ఆ కమ్మలు ఏంటో విల్ సీ. మీన్ వైల్ తనకు సర్ప్రైజ్ కూడా ఇద్దాం, తను రెడీ అవుతుంది. ఫాస్ట్గా మా అత్త వస్తే నేను తన కోసం ఏం కొన్నానో అవన్నీ నేను మీకు కూడా చూపించేస్తా. మా అత్తకు వీడియోలో రావాలంటే ఎంత ఏడుపు వస్తుందో ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు రెడీ అవుతుంది, తెల్ల చీర కట్టుకొని ఇప్పుడు అది అప్సరాని ఇలాగా రెడీ అయ్యి వస్తుంది. లెట్స్ వెల్కమ్ సమీలా రెడ్డి ఇన్ మై వీడియో అగైన్. ఆల్రైట్ గాయ్స్, మన ఛానల్లో ఇంకొకసారి వచ్చేసింది అప్సరాని సమీలా రెడ్డి, తెల్ల చీర కట్టుకొని ఈరోజు వచ్చింది. నీ కోడలు అండ్ కొడుకు వచ్చేసారు, కోడలు వస్తే అయితే హ్యాపీ అవ్వదు, కొడుకు వచ్చాడని హ్యాపీ అవుతుంది. అవును, ఎందుకు? నాకు కొడుకంటే ఇష్టం. అయ్యో, ఎట్లా చెప్తుంది వీడియోలో కోడలు అంటే ఇష్టం లేదని, సో బ్యాడ్. కొడుకు తర్వాతనే బిడ్డలు కోడలు. ఆహాహాహా, అప్పాలు అర్షలు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? రేపు వద్దు. ఎన్ని చేస్తున్నావు? నాకు అర్షలు ఒక 500 కావాలి. అందరికి హైదరాబాద్లో అందరు మీ అత్త అర్షలు ఫేమస్ అంటే అందరు వెయిట్ చేస్తున్నారు అర్షల కోసం. 4 కిలోలు చెప్తాను, నువ్వేదన్నా కొంటావు? నేను ఎవ్వరికి ఇవ్వను, నేనే తీసుకెళ్తా. సరే ఓకే. సో అత్త ఈరోజు ఫుల్ కొత్త నెక్లెస్ ఫుల్ రెడీ అయ్యి హీరోయిన్ లెక్క ఫేస్ లో కూడా క్రీమ్ పెట్టుకుని మస్తు. సో లాస్ట్ టైం వీడియోలో అత్త ఏమడిగింది, ఒక బ్యాగ్ అడిగింది. సో ఫస్ట్ తన కోసం నేను ఒక సర్ప్రైజ్ బ్యాగ్ తీసుకొచ్చాను. మా మరణాలు ఏమంటారు, చేతికి కోడలు తెమ్మని తినవరా అంటే నాకు చెప్తే నేను తీసుకురానా? మరి చెప్పావు, వీళ్ళకి వాళ్ళకి అని ఇస్తా అంటే నువ్వు చేతికేసుకొని అన్న దానికి అక్కడ తీసుకున్నావు, కోడలు తీయరా. నెక్స్ట్ టైం విన్నారు కదా, నెక్స్ట్ టైం 100% ఆ బ్యాగ్ కూడా నేను తీసుకొస్తా. ఇగో నీకోసం బ్యాగ్ అడిగాం కదా లాస్ట్ టైం, ఇగో చూడు. ఇప్పుడు ఈ బ్యాగ్ కూడా వాడాలా? లాస్ట్ టైం నువ్వే అడిగావు కదా బ్యాగ్ కావాలని. కావాలని అడితే ఇప్పుడు ఇలా పడితే మా మరణాలు అందరు చూసి ఆమె సోకు తుడిగి ఉంటాయి. మరి కోడలు ఇట్లా ఉంటే మరి అత్త మినిమం ఉండొద్దా? అంతే కదా, మరి అత్త కూడా అప్సరారా అని, కోడలు కూడా అప్సరారా అని. నాన్న ఏమో హ్యాండ్సమ్ అందరూ. సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ లినోపెరాస్ బ్యాగ్, అండ్ ఇది చూసే దీనికి స్మాల్ హ్యాండిల్ కూడా ఉంది, పెద్ద హ్యాండిల్ మా అత్త వాడదు ఎనీవేస్. సో ఇది తీసేస్తేనే బెటర్. ఇది వాడవు కదా అమ్మ పెద్ద హ్యాండిల్, ఉండనినా? సో ఏం చేయదు, ఇగో ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా వెళ్ళాలి, ఇట్లా ఇట్లా పెట్టు, ఇట్లా అంతే. ఇంకా ఎందుకు నవ్వుతారు ఇప్పుడు? గివ్వక గివ్ ఎందుకు అని. నీకు ఇష్టం కదా, నీకు నచ్చింది కదా, వేరే వాళ్ళ గురించి నీకు ఎందుకు? వాళ్ళు చెప్తున్న వాళ్ళు చెప్తుండే ఉంటారు, వాళ్ళకి పని లేదు బ్యాగ్ తీసుకో. ఎట్లా ఉంది బ్యాగ్ చెప్పు? మంచిగుంది బ్యాగ్, ప్యూర్ లెదర్, కలర్ కూడా నచ్చింది నాకు, నల్లది అంటే ఇష్టం నాకు. అన్ని చీరలు వెళ్ళిపోతుంది అది, నల్ల కలర్ బ్యాగ్. ఓకే, సో దిస్ ఇస్ ద బ్యాగ్. సో నెక్స్ట్ తనకి అమ్మలు కూడా కావాలని చెప్పింది. సో ఒక చిన్న కమ్మలు పట్టుకురా. ఓకే డన్. జగదంబ పోల్స్ అండ్ జ్యువెలర్స్కి అన్ని వీడియోస్ మా చెల్లె చేస్తుంది, సో ఇంట్లో వస్తూనే ఉంటాయి తన కలెక్షన్ అండ్ ఆల్ వీడియో కోసం. సో తన దగ్గర నుంచి ఒక ప్యూర్ రూబీ ఇయర్ రింగ్ తీసుకున్నా, ఇది మా అత్త కోసం, తనకు మస్తు నచ్చుతాయి అని నాకు తెలుసు. ఎట్లా ఉన్నాయి? పెద్ద చెల్లె వాటిలెక్కనే ఉన్నాయి. నీకెట్లా నచ్చినాయి? మంచిగానే ఉన్నాయి, నేనే చెప్పిన. సో దిస్ ఆర్ లైక్ ప్యూర్ రూబీ ఇయర్ రింగ్స్, అండ్ నాకు చూసిన వెంటనే నాకు ఎంత మంచిగా నచ్చిందంటే ఇంకా సెకండ్ థాట్ లేకుండా నేను ఇవి తీసుకున్నా. తను వేసుకుంటే కూడా సూపర్గా ఉంటాయి. సో దీస్ ఆర్ అమేజింగ్. తనకి వేపించి చూద్దాం ఎట్లా ఉంటాయని. గైస్ ఎట్లా ఉన్నాయి, కనిపిస్తున్నాయి నాన్న? సూపర్ ఉన్నాయి. మా అత్త తెల్లగా ఉంటుంది కదా, నాకన్నా కొంచెం తక్కువ కలర్. ఏంటి ఇంకొకటి ఇక్కడ మళ్ళా సరదు పెడతావా?
కాదు ఇంకొకటి రెండు తీసుకొచ్చాను నేను యాక్చువల్లీ. ఇది కూడా నాకు నచ్చినాయి, యు కెన్ సీ దిస్. అంటే తను వేసుకుంది ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది. ఇప్పుడు అతన్ని చూస్తున్నారా మీరు, కొంచెం సిమిలర్గానే ఉన్నాయి. పాత డిజైన్ కదా ఇది, పాత డిజైన్ సూపర్ ఉంటాయి. పాతకాలం డిజైన్ ఇది కూడా, పాతకాలం డిజైన్. దీంట్లో ఏం నచ్చింది నీకు బెస్ట్? రెండు బాగానే ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి? ఇదే ఫస్ట్, ఇదే సెకండ్ కదా. సో మా అత్తకి ఇట్లా నగలు డైమండ్లు అంటే చాలా ఇష్టం. ఈసారి డైమండ్ నెక్లెస్ తీలే. ఎవరికి? నువ్వు తెచ్చుకోలే. అది వేరే తెచ్చాను కదా, వేరే డైమండ్ నెక్లెస్ తెచ్చాను. మా అత్తకి డైమండ్ అంటే చాలా ఇష్టం. మంచిగా సంపాదించి అత్తకు ఒక మంచి డైమండ్ నెక్లెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ గిఫ్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ నీకు ఎట్లా నచ్చింది కొంచెం మాట్లాడు. నువ్వు మాట్లాడితే నా వ్యూవర్స్ వినాలనుకుంటున్నారు ఏదో ఒకటి. అన్నీ మంచిగా ఉన్నాయి, అన్నిటికంటే ఎక్కువ కమ్మాలు నచ్చినాయి, బ్యాగ్ నచ్చింది చీరల కంటే ఎక్కువ. చెప్పు, నీ కొడుకు అంటే ఎంత ఇష్టం చెప్పు. ఎంతైనా ఎంత అంటే అంత ఇంత ఇష్టం. నీ కొడుకు ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత ఎట్లా పుట్టాడు అది చెప్పు. ఎట్లా పుట్టాడు? ఎంత మెరుగు, దేవుడిని మొక్కుకొని అని ఆల్ అంటే ఎందుకు ఇచ్చిన? నీకు పుడితే కూడా ఇస్తా, మొత్తం ఇచ్చేస్తా. 8 సంవత్సరాలకు 10 మంది పోయినాం మేము మా కొడుకు ఇంటికెళ్ళకు తీరుతాం. ఓకే, వాళ్ళకి టికెట్లు అవి సీట్లు కూడా దొరకబట్లే. అక్కడ కూడా బోకర్ను పెట్టి 150 ఇచ్చి సీట్లు ఎంకులాడారు మా మారుతులు. అందరు ఖర్చు నేనే పెట్టిన. ఆ రోజుల్లో 10,000 అంటే 20 గుంటల భూమి. అది మా అత్త పవర్ అంటే అది. మరేంది నువ్వు ఇండ్లలో కత్తి చీరలు పెట్టనంటాను? నేను చీరలు పెట్టానని అనలేదమ్మా, అది మీ సాంప్రదాయం. మా ఇప్పుడు మా సాంప్రదాయం వేరే. ఇప్పుడు కలిస్తే బయటకు వెళ్ళిపోవడం, డిన్నర్కి తీసుకెళ్ళిపోవడం, హోటల్కి తీసుకెళ్ళిపోవడం అది బెటర్. అది మీ సాంప్రదాయం, మీరు కంటిన్యూ చేయండి. అందుకే నీ దగ్గర బతుకమ్మ ఇవన్నీ నేర్చుకుంటున్నా. ఫ్యూచర్లో నేను కూడా చేయాలి కదా, మా పిల్లలకి నేర్పించాలి కదా. నాకేం తెలియదు, ఇలా ఫస్ట్ బతుకమ్మ పోయిన సంవత్సరం, ఇది నా సెకండ్ బతుకమ్మ, నా లైఫ్లోనే సెకండ్ బతుకమ్మ, నేను ఎప్పుడు చేయలేదు. సో మెల్లమెల్లగా నేర్చుకుని పిల్లలకి కూడా ఇప్పుడు మొత్తం ఫ్యూచర్లో నేను నేర్పించాలి కదా. సో గైస్ ఐ హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ అత్త మామని ఎప్పుడు ఇట్లా మంచిగా చూసుకోవాలి చెప్ప అత్త? మంచిగా చూసుకోవాలి అత్త మామని, మంచిగా చూసుకుంటేనే లక్ష్మి అది మంచిది. మీరు పెట్టినవి కూడా ఇవి ఇట్లా ఉంచుకుంటా నేను. మా చిన్న బిడ్డ పెళ్ళి అప్పుడు పెట్టిండ్రు నాకు, మా అయ్యప్రాలు, మా చిన్న అయ్యప్రాలు, మా నిర్మల వదిన గారు. ఇవి ఇందాక నేను ఉబ్బుకుంటుందని కట్టనే కట్ట, ఇప్పుడు నీ భయానికి కట్టుకున్నా. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే నాట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. బై చెప్పాము.